ఈ ఛానల్లో ప్రసారమయ్యే అంశాలు ఎవరికీ అనుకరణ కాదని, కేవలం విషయ పరిజ్ఞానం కోసం సేకరించిన శాస్త్ర సమ్మత విషయాలనే తెలియజేసుకుంటున్నాము. ఇందులోని అంశాలు కానీ కంటెంట్ కానీ ఎవరైనా కాపీ చేసినా, వేరే విధంగా ఉపయోగించినా మేము తీసుకున్న చట్టపరమైన సివిల్ క్రిమినల్ చర్యలకు బాధ్యులని తెలియజేసుకుంటున్నాము. ఇట్లు సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ యాజమాన్యం. సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ విశ్వవ్యాప్త వీక్షకులకు, అశేష ప్రజానికానికి నమస్కారం. శ్రీరస్తు ధనమస్తు కార్యక్రమానికి స్వాగతం చెప్తూ ఈ కార్యక్రమంలో ఇవాళ ఆచమనం నిత్య పూజలు తప్పనిసరిగా చేయాలా అనే అంశాన్ని గురించి చంద్రజామ్మని అడిగి వివరణ తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్కారం. అమ్మా ఎలా ఉన్నారమ్మా? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? అందరం బాగున్నాం అమ్మా, సంతోషంగా. అమ్మ చెప్పండి, జనరల్గా నిత్య పూజలో చేసే క్రమంలో ఆచమనం సదరు ఉపచారాలన్నీ తప్పనిసరిగా చేసే తీరాలా సాధారణంగా చేసుకునే వాళ్ళు అని వివరణ ఇవ్వండి అమ్మా. తప్పకుండా అమ్మా, ఎందుకంటే రొటీన్గా నిత్య పూజ చేసుకునే వాళ్ళు అందులో కూడా ఆచమనం చేసుకోవడం, ఈ షోడశోపచారాలు చేసుకోవడం ఇవన్నీ అవసరమా, లేకపోతే ప్రత్యేకంగా ఏమైనా చేసుకునేది ఉందా అని. చాలా ముఖ్యమైనటువంటి, ఎక్కువ మంది మన మహిళలకి అవసరమైన అంశం అది. కంగారు కంగారుగా చేసుకెళ్ళిపోతూ ఉంటాం కదా. అది సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ వీక్షకులకు నమస్కారం అండి. కలవు వెంకట నాయక ఆ వెంకటేశ్వరుని కర్ణకటాక్షం చేత ప్రజలందరూ సుఖ శుభ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా శ్రీరస్తు ధనమస్తు కార్యక్రమానికి స్వాగతం అండి. ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి పూజల్లో చేసుకునేటటువంటి ఆచమనాది షోడశోపచారములు నిత్య పూజలో చేసుకోవడం అవసరమేనా, అలా కాకుండా రొటీన్గా కూడా మనం అవి లేకుండా కూడా చేసుకోవచ్చా అనే విషయం గురించి ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. అయితే నిత్య పూజ, దాని పేరే నిత్య పూజ. నిత్యము ప్రతిరోజు ఆస్తికులు నిత్యము మనం చేసుకోదగినటువంటి భగవత్ సాన్నిధ్యంలో కూర్చుని మనం చేసే ఎంతో కొంత పూజా కార్యక్రమం. ఆ పూజా కార్యక్రమంలో చాలామంది ఏం చేస్తారు అంటే పువ్వులు తెచ్చుకొని పాత పువ్వులన్నీ తీసేసి నిర్మాల్యం అంతా తీసివేసి కొత్త పువ్వులతో అలంకరణ చేసుకుని దీపారాధన చేసుకుని అగరబత్తులు వెలిగించుకుని అరటిపళ్ళు ఏవో వాళ్ళకి తోచింది, వాళ్ళ శక్తి అనుసారం వాళ్ళకి అనుకున్నది పెట్టి నివేదన చేసుకుని దండం పెట్టుకుంటారు. ఇది నిత్య పూజ. దీంట్లో ఆచమనం షోడశోపచారములు అవసరం లేదు, ఇది ఇంతే. ఎందుకంటే అది అవసరం లేదు అని ఎందుకు చెప్తున్నానంటే, షోడశోపచారాలు చేసినప్పుడు కొన్ని ఉపచారాలు అవగానే అర్ఘ్యపాద్యాదులన్నీ అయిపోయిన తర్వాత అప్పుడేమిటి వస్తుంది, అష్టోత్తర పూజ కానీ శతనామ పూజను కానీ పూజ కానీ చెయ్యాలి అర్చన అని వస్తుంది. అవును అది కదా. మరి అది చెయ్యడం అంటే మొత్తం చాలా పెద్ద కార్యక్రమం అది. అష్టోత్తర పూజ చేసినా శతనామార్చన చేసినా ఏది చేసినా కానీ దానికి ఒక అరగంట ఎంత టైం కేటాయించుకోవాలి, సహస్రనామార్చన అయితే ఇంకా ఎక్కువ అవుతుంది. ఇవన్నీ చేసుకుని మళ్ళీ ఆఖరిన బాకీ ఉపచారాలు ఉంటాయి, 8 ఉపచారాలు ఉంటాయి. ఇవన్నీ చేసుకుని ఇంత చేసుకోవడం అనేది నిత్య పూజలో అసాధ్యం కాబట్టి రోజు నిత్య పూజ చేసుకునే వాళ్ళు మీ షెడ్యూల్స్, మీ టైం, మీ తాలూకా జీవన విధానం, జీవిత శైలి ఏదైతే ఉందో దాని ప్రకారంగా మీరు చక్కగా మీకు తోచిన విధంగా నిత్య పూజలు అలవాటుగా చేసేసుకోండి. ఎప్పుడైనా శనివార పూజ ప్రత్యేకంగా చేసుకుందాం స్వామివారికి అనుకున్నప్పుడు చక్కగా ఉపచారాలతో, ఆచమనాది ఉపచారాలతో చక్కగా పూజ చేసుకోండి. శుక్రవారం అమ్మవారి చేసుకుందాం, ఆ ఒక్కరోజే చేసుకుంటాం, మళ్ళీ వారం వరకు అలాంటి పూజలు చేయలేం అనుకున్నప్పుడు అలా చేసుకోవడం. శుక్రవారం లలిత అమ్మవారికి, శనివారం వెంకటేశ్వర స్వామివారికి ఈ రెండు రోజులు కొంచెం విశేషంగా పూజ చేసుకుని మిగతా రోజుల్లో సాధారణ పూజలు చేసుకునే వాళ్ళు ఉంటారు, ఎక్కువ మంది అంతే. అలాంటప్పుడు ఏం చేస్తారు అని అంటే, వాళ్ళు కంపల్సరీగా మిగతా 5 రోజులు నిత్య పూజ చేసేసుకుని ఆ రోజుల్లో మాత్రం వాళ్ళు ప్రత్యేక పూజకి ఇవన్నీ ఉపయోగించుకుని షోడశోపచార పూజా విధితో కూడినటువంటి సదరు దేవత అర్చన చేసుకోవాలి. అదే గనక శ్రీచక్రము, తర్వాత శ్రీచక్రం తాలూకా రూపము, భూ ప్రస్తారం కానీ మేరు ప్రస్తారం కానీ ఏదైనా ఉన్నా ఇంట్లో వాళ్ళకి అవసరమైనటువంటి దేవీ దేవత ప్రతిమలు, అంగుళం సైజు ప్రతిమల దగ్గర నుంచి ఎంత పెద్దవి ఉన్నా పూజలో, వాళ్ళు ఖచ్చితంగా షోడశోపచార పూజ వారంలో 3 రోజులైనా కనీసం చేసుకోవాలి, చేయాలి. చేసి నివేదన చేసినా కానీ, రోజు నివేదన చేసినా కానీ షోడశోపచారాలు చేసుకొని చేసుకోవడం అనేది తప్పనిసరి అయిపోతుంది. అప్పుడు
శ్రీచక్రం ఉన్నప్పుడు అభిషేకాది కార్యక్రమాలు చేసుకున్నప్పుడు మిగతా రోజుల్లోనూ విశేషమైన రోజుల్లోనూ పంచపర్వాల్లోనూ ఇలాంటప్పుడు కంపల్సరీగా ఈ పూజలు చేసుకోవాలి. రొటీన్గా చేసుకునేటప్పుడు మాత్రం అవసరం లేదు. అది లేకపోతే ఏమవుతుంది అని అంటే ప్రతిరోజు ఈ బిజీ షెడ్యూల్లో అందరూ గడియారంతో పరుగులే. అవునమ్మా, పల్లెటూరు టౌను సిటీ కాస్మోపాలిటన్ సిటీ మెట్రోపాలిటన్ సిటీ అని తేడా లేదు. ఇప్పుడు అందరికీ కంగారు కంగారుగా పనులు చేసుకోవడం కంగారు జీవితంలో భాగం అయిపోయింది అనమాట. అలా చేసుకునేటప్పుడు వాళ్ళు పాపం పొద్దుటి నుంచి ఇంటి పనులు చేసుకోవాలి, ఇల్లు చక్క పెట్టుకోవాలి, పనులు చేసుకోవాలి, కిచెన్ వర్క్స్ అన్ని చూసుకోవాలి, పిల్లల్ని పంపించుకోవాలి, ఇంట్లో వాళ్ళని పంపించుకోవాలి, ఈలోపు పూజ కూడా అయిపోవాలి అంటే ఎక్కడవుతుంది? అటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళకి మనసు లగ్నం చేసుకుని మీరు చేసుకునే ఆ 5 నిమిషాల నిత్య పూజ మీరు చక్కగా చేసుకోండి. ప్రత్యేకంగా వారంలో 1-2 రోజులు చేసుకోవాలనుకున్నప్పుడు ఏదో ఒక సమయాన్ని మీరు కేటాయించుకుని మీకు అనువైనటువంటి పద్ధతిలో మీరు షోడశోపచారాలతో చక్కగా చేసుకోండి. ఇది నమ్మ విధానం. ఇంతకంటే ఎక్కువ చేసుకుంటే నిత్య పూజలో కుదరదు, వాళ్ళకి సమయము కుదరదు, వాళ్ళ దృష్టి దాని మీద పెట్టలేరు. ఓ పక్కన ఉపచారాలు చేస్తూ ఉంటారు, ఇంకో పక్క విజిల్స్ వస్తూ ఉంటాయి, కుక్కర్ విజిల్స్ వస్తూ ఉంటాయి, ఇంకో పక్క ఇంకేదో ఉపచారం చేస్తూ ఉంటారు, ఇంట్లో వాళ్ళు ఎవరో కేకేస్తూ ఉంటారు. ఇంకా అందరూ ఏంటంటే ఏకాగ్రత డివియేట్ అయిపోవడంతో పాటు తప్పు కూడాను, అంతే కదా? ఎవరో సాధారణమైన ఒక మనిషిని పిలిచే వాళ్ళు మంచినీళ్ళు అడిగారు అనుకోండి, మనం మంచినీళ్ళు ఇవ్వాలనుకునే లోపు ఇంకెవరో పిలిచి మనం ఇంకేదో పని మీద వెళ్ళిపోతే వాళ్ళకి ఎలా ఉంటుంది? చాలా కోపం వస్తుంది. ఇంకా కొంతమంది కొండంత కోపం తెచ్చుకుంటారు, మనం పిలిచి మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారని. దేవుడికి కోపం రాదు ఎప్పుడు, మనల్ని సదా క్షమిస్తూనే ఉంటాడు. కానీ మన వరకు మనం తప్పులు చేయకూడదు, అంతే. అందువలన అందరూ కూడా మహిళామణులు, ఆడమగ తేడా లేకుండా నిత్య పూజ చేసుకునే వాళ్ళు ఎవ్వరైనా సరే ఈ విధి మాత్రం పాటించుకోండి. మనస్సు కేంద్రీకరించగలిగినప్పుడే ఉపచార పూజ చేసుకోండి. ఇంతే ఇందులో చెప్పాల్సింది. నిత్య పూజలో ఈ ఆచమనానికి ఉన్న ఫస్ట్ ప్లేస్ ఏంటి, అది ఎప్పుడు చేసుకోవాలి అనే ఇంపార్టెన్స్ని మన వాళ్ళందరికీ చాలా చక్కగా వివరించారమ్మా, ధన్యవాదాలు. తెలుసుకున్నారు కదండి నిత్య పూజలో ఆచమనానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి, అది ఎప్పుడు ఏ విధంగా చేసుకోవాలో ఒక్కసారి మీరు కూడా గమనించి ఈ నియమాలను జాగ్రత్తగా పాటించండి. మరి ఒక మంచి అంశంతో మీ ముందుకు వస్తాం. అంతవరకు నమస్కారం. నమస్కారం.